వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు బిగ్ బాస్ సీజన్ 8 తెలుగులో 7th వీక్ ఎవరు ఎలిమినేషన్ అవ్వబోతున్నారు అనేది అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అలానే ఈ వీడియో జస్ట్ 2 మినిట్స్ అయితే చేసుకున్నాను. ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే కింద బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. అలానే ఓటింగ్ పోల్ అనేది వెడ్నెస్డే మార్నింగ్ ఎలా ఉందనేది కూడా తెలుసుకునేద్దాం ఈ వీడియోలో. ఇంకా లైట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా మనం చూసినట్లయితే వెడ్నెస్డే మార్నింగ్ ఓటింగ్ పోల్ అనేది టాప్ 1లో అయితే నిఖిల్ అయితే ఉన్నాడు. అలానే టాప్ 2లో వచ్చేసి నబీల్, తర్వాత మణికంఠ. వీళ్ళ ముగ్గురు అయితే టాప్ 3 పొజిషన్లో అయితే వీళ్ళ ముగ్గురు అయితే కొనసాగుతున్నారన్నమాట. ఇంకా 4th పొజిషన్లో వచ్చేసి ప్రేరణ, తర్వాత వచ్చేసి యష్మి అయితే కొనసాగుతుంది 6th పొజిషన్లో. అలానే 7th పొజిషన్లో వచ్చేసి పృథ్వీరాజ్ అయితే 7th పొజిషన్లో. వీళ్ళ 7 మెంబర్స్ అయితే సేఫ్ అని అనుకోవచ్చు ఈ వీక్ అయితే 7th వీక్ నామినేషన్స్. ఇంకా లీస్ట్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారు ఓటింగ్ పోల్లో అంటే హరి తేజ, అలానే టేస్టీ తేజ. వీళ్ళిద్దరూ లీస్ట్ కంటెస్టెంట్స్గా అయితే ఓటింగ్ పోల్లో అయితే కొనసాగుతున్నారు. వీళ్ళల్లో ఎవరు ఎలిమినేషన్ అవుతున్నారు అనేది అయితే తెలుసుకునేద్దాం. ఈ వీక్ అస్సలు డబుల్ ఎలిమినేషన్ అయితే అస్సలు జరగదండి, ఎందుకంటే 6th వీక్లోనే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేది జరిగిందన్నమాట బిగ్ బాస్లో. సో అందుకనేసి బిగ్ బాస్ ఒక వారం అయితే వాళ్ళకి ప్రూవ్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఇస్తాడు. సో నో డబుల్ ఎలిమినేషన్ అన్నమాట, ఇంకా సింగిల్ ఎలిమినేషన్ అయితే జరగబోతుంది. ఇంకా మనం ఏదైనా ఇంకా ఫ్రైడే కానీ థర్స్డే కానీ ఏదైనా టాస్క్ అయితే బిగ్ బాస్ ఇచ్చి దాంట్లో ప్రూవ్ అయితే చేసుకుంటే తప్ప ఓటింగ్ పోల్ అనేది మారే ఛాన్సెస్ అయితే ఉంటుంది అన్నమాట. అంతవరకు నో ఎవరికి అంత ఛాన్సెస్ అయితే ఉండదు. సో ఇక్కడ మనం చూసినట్టయితే హరితేజ కన్నా లీస్ట్లో ఉండేది టేస్టీ తేజ. అంటే ఓటింగ్ ప్రకారంగా అన్ని వెబ్సైట్లో చూస్తే అయితే టేస్టీ తేజకైతే చాలా తక్కువ ఓటింగ్ అయితే ఉందన్నమాట వెడ్నెస్డే మార్నింగ్ వరకు. సో ఈ వీక్ అయితే సింగిల్ ఎలిమినేషన్లో అయితే టేస్టీ తేజ అయితే ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ అయితే 99% అయితే ఉందన్నమాట. చెప్పాలంటే టేస్టీ తేజ ఉంటేనే బాగుంటుంది అని ఎంతమంది అనుకుంటున్నారు కమెంట్ చేయండి తప్పకుండా. అంటే అన్ఫేర్ ఎలిమినేషన్ అయితే అయిపోతుంది అన్నమాట టేస్టీ తేజకి, ఎందుకంటే తనకు హెల్త్ ఇష్యూస్ వచ్చి తను కొంచెం లో అయ్యాడు తప్ప ఇంకొక ఛాన్స్ అయితే ఇచ్చింటే బాగుంటుంది అని అయితే అనుకుంటున్నాము చాలామంది. కానీ ఆడియన్స్ డిసైడ్ చేస్తారు కదా, ఏం చేయలేము. ఇంకా యష్మి అలానే పృథ్వీ ఎలిమినేట్ అయితే ఎంతమంది అనుకుంటున్నారు కూడా వాళ్ళు కూడా కమెంట్ చేయండి, ఎందుకంటే వాళ్ళ యాటిట్యూడ్ మనము చూసినట్లయితే నిజంగా చాలా అసలు దారుణంగా ఉంది. అసలు నాకైతే అసలు నచ్చలేదు, మీలో కూడా ఎంతమందికి నచ్చలేదో కూడా నాతో షేర్ చేసుకోండి. మరి ఆ జనాలు ఏంటో యాటిట్యూడ్ కూడా చూసి కూడా వాళ్ళు ఓటింగ్ అనేది అయితే వేస్తున్నారన్నమాట. మనం చెప్పలేం కదా, యాటిట్యూడ్ నచ్చే వాళ్ళు కూడా ఉండి వాళ్ళకైతే ఓటింగ్ అయితే పడుతుండొచ్చు మేబీ. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అది మీ కింద బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.